శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం విశేషంగా మన జీవన శైలిలో, మన రోజు నిత్య కృత్యాల్లో మనం రోజు ఏం చేయాలి, మనం నిద్ర లేచినప్పటి నుండి ఎటువంటి పద్ధతులు మనం పాటించాలనే దీనిపైన ఈ ఒక ఎపిసోడ్ చేస్తున్నాము. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, చాలామంది పాటిస్తూ ఉంటారు. ఈవెన్ దో నేను నా యొక్క రెస్పాన్సిబిలిటీతో, నా యొక్క వృత్తి ధర్మం ప్రకారము నా వీడియోస్ ద్వారా దీనికి మరికొంతమందికి చేర్చేలాగా దీన్ని ప్రయత్నం చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరూ లేచేటప్పుడు మంచి లక్షణాలతో లేచామనుకోండి, సాయంత్రం రోజంతా కూడా చాలా క్రమంగా చాలా బాగుంటుంది. ఆ రోజంతా కూడా మంగళకరంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అంటే మీ మంగళకరమైన వస్తువులు, మంచి మంగళకరమైన పద్ధతులతో మనం లేచినప్పుడు, నిద్ర లేచినప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో సాయంత్రం వరకు నిద్రపోయే వరకు కూడా అదేలాగా ఉంటుంది. ఇది మన ప్రాచీన కాలంలో మన తాత ముత్తాతలు కూడా ప్రతి ఒక్కరు మన వంశంలో మన ప్రతి ఒక్కరికి నేర్పించేవాడు అనమాట. వాళ్ళకి తెలిసివి నేర్పించేవాళ్ళు. ఒక్కొక్క రకమైన ఒక్కొక్క పద్ధతుల్లో వాళ్ళ కుటుంబము, వాళ్ళ యొక్క వ్యవహారాల పైన వాళ్ళు ఎంత కూడా నేర్పించారనమాట. అది దీన్ని మళ్ళీ ఈ నెక్స్ట్ జనరేషన్స్కు మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడంతా కూడా సాంస్కృతిక కంప్లీట్, ఇప్పుడంతా కూడా మనకు ఉన్నది ఏమిటంటే పాశ్చాత్యమైన పద్ధతుల వల్ల కొన్ని అన్నీ మర్చిపోతున్నామంట. ఇది రికార్డ్స్లో ఉండిపోతుంది, ఎవరికెవరికి ఉపయోగం అవుతుంది. దీంతో మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాము. ఇప్పుడు మామూలుగా బెడ్ పై నుండి లేచిన తర్వాత ఎలా లేవాలి, లేచిన తర్వాత మన చేతులు మనం చూసుకోమంటాం అనమాట. మన చేతుల్లోనే అన్ని రకమైన దేవుళ్ళు ఉంటారనమాట. ఇక్కడ ఎలా చెప్తుంది శ్లోకము, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అంటుంది. ఇక్కడ తెల్లవారి లేచిన వెంటనే తన చేతులను చూసుకుంటూ అక్కడ చేతులు తుదిలో లక్ష్మి కానీ, మధ్యలో సరస్వతి, మధ్యలో గౌరీ మన చేతుల్లో నెలిసి ఉంటారని చెప్పేసి మనకు ఈ మన యొక్క ఆచార వ్యవహారాలు కానీ, మన యొక్క పురాణాలు కానీ ప్రతి ఒక్కటి తెలుపుతుంది అనమాట. ఇక్కడ ఇది ఒక పద్ధతి అయితే, తర్వాత భూదేవికి నమస్కారం చేయాలన్నమాట. కాళ్ళు కిందకు పెట్టకముందు, భూమి మీదకి పెట్టకముందే మనం ఏం చేయాలి అంటే, సముద్ర వసనే దేవి పర్వతస్థను మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అంటే మీ నా పాదాలు భూమి మీద పెడుతున్నానమ్మా, నన్ను క్షమించు అని చెప్పేసి అక్కడి నుండి భూమి పైన కాళ్ళు పెడుతూ క్షమాపణ అడిగి తర్వాత భూమి పైన కాళ్ళు పెట్టడం వల్ల చాలా మంచిది అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ పాటించమని నేను మీ అందరికి కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. తర్వాత నిద్ర లేచినాము, పడక నుండి దిగినాము, తర్వాత ఏ వస్తువులు చూడాలి, రోచనం, చందనం, హేమం, మృదంగం, దర్పణం, మణిం, గురుమగ్ధిం, రవిం, పశ్చే నమస్తే ప్రాతరేవహి. అంటే ఏమి, నిద్ర లేచిన తర్వాత గోరోచనం కానీ, చందనం అంటే ఏమి గంధము, సుగంధ ద్రవ్యాలు కానీ, బంగారు కానీ, మృదంగం అంటే ఏమి మన సంగీత వాద్యాలు అంటే మృదంగము, మళ్ళీ అద్దము కానీ, రత్నాలు ఇటువంటి చూడడం వల్ల ఆ రోజంతా కూడా చాలా శుభంగా ఉంటుందని మన శాస్త్రాలు చెప్తుంది. ఈ మంగళకరమైన వస్తువులు చూడడం వల్ల ఆ రోజంతా కూడా మంగళకరంగా ఉంటుందని మన శాస్త్రాలు కానీ, మన పురాణాలు కానీ, మన పూర్వీకులు కానీ తెలియజేస్తున్నారు. ఇది పరంపరగా తీసుకుపోవడం చాలా మంచిది. దయచేసి అందరూ ప్రార్థించండి, మన పిల్లలు కూడా నేర్పిద్దామని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.